పరలోకమందున మా తండ్రి, మరలా కొద్ది కాలం తర్వాత ప్రియులైన మేమంతా కలిసి వాక్యాన్ని ధ్యానించుచుండగా కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపుతారని, మా యందు మీరే ఉండి మాట్లాడతారని, ఈ అధ్యయన తరగతుల్లో గతించిన తరగతుల్లో తోడున్నట్టుగా ఈ తరగతుల్లోనూ మీరు తోడుంటారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేరుస్తున్నాము తండ్రి. తండ్రి, ఎవరైతే ఈ మాటలు వినడానికి సిద్ధపడ్డారో ప్రత్యక్షంగా పరోక్షంగా, వారందరి మనసుల్లోనూ మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. మరలా కొన్ని దినముల తర్వాత మన బైబిల్ అధ్యయన తరగతి మనం ప్రారంభిద్దాం. జాగ్రత్తగా వినండి విలువైన సంగతులు. మనం గత కొద్ది కాలముగా ఆలోచిస్తున్న రాజు ఎవరు? ఓషియా గారు. ఆయన గూర్చిన ధ్యాన తరగతులలో ఒక నిలువెత్తు భక్తిభావం జరిగిన కుటుంబం మనకు కనబడుతుంది. ఎంత భక్తిభావజాలం కలిగిన కుటుంబం అంటే, తండ్రులు మొదలుకొని పిల్లల వరకు, పిల్లల పిల్లల వరకు వారంతా తమ జీవితాలు దేవుని సేవకు అంకితం చేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరు? సాపాను కుటుంబీకులు, అండ్ గాడ్స్ ఎంప్లాయీస్. అటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ ఇటు ప్రభువు తరపున కీలక పాత్రను పోషిస్తున్న గనులైన కుటుంబం సాపాను యొక్క కుటుంబం. ఆయనను కూర్చిన ధ్యానించడంలో గత రెండు తరగతులుగా కుటుంబం చుట్టూ మన పరిశోధన సాగుతుంది. ఈ వారం వారెవరెవరో చూసాం, వారి పేర్లుకున్న అర్థాలతో ఒక మంచి సందేశాన్ని ఒక గంట పాటు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం నుండి, రాజైన ఓసియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెసుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడునైన శాస్త్రినైన సాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు ప్రధాన యాజకుడైన ఇలికియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనుతో చెప్పుము. ప్రధాన యాజకుడైన ఇలికియా యొద్దకు పోయి దేవాలయపు ధనాగారం అంతటి మీద జరుగుతున్న కార్యకలాపాలను గూర్చి, ఎక్కడ లోపాలున్నాయి, ఎక్కడ సొమ్ము చెల్లించాలి, జనుల దగ్గర నుండి వసూలు చేసిన రొక్కపు సొమ్మును దేవునికి ప్రీతికరమైన ఈ దేవాలయంలో మరలా మరమ్మతులు చేయడానికి మనం చేయవలసిన ప్రణాళిక నిమిత్తం నువ్వు మధ్యవర్తిగా బయలుదేరవయ్యని ఒక శాస్త్రిని పంపుతున్నాడు. ఆయన పేరు సాఫాను. ఆయనను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన కుటుంబకుల యొక్క వరుస క్రమాన్ని మనం ఆలోచించాం. ఆయన కుమారులలో ఒక కుమారుడు మనకు తెలుసు. సుమారుగా 3 కుమారుల వరకు మనం ధ్యానం చేసాం. ఆ 3 కుమారులకి 3 కొడుకులు, అంటే 3 కొడుకులని కాదు, కానీ సుమారు ఆ కొడుకుల తర్వాత ముని మనవళ్ళు అనొచ్చు. వారిని గూర్చి కూడా ధ్యానించాం. మనం విడిచిన భాగం ఏంటంటే, వారు పోషించిన పాత్రకు తగినట్టుగా వారి పేరులుకున్న అర్థాలతో కూడిన విధి నిర్వహణ ఇప్పుడు మనం చూడాలి. ఆ విధి నిర్వహణలో
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేవుని కొరకు నిలబడిన భయం మనం చూస్తున్నప్పుడు మన జీవితాలకి సిగ్గు కలుగుతుంటుంది. దేవుని రాజరికపు వ్యవస్థలో ముందంజలో ఉంటూనే రాజుల పాలనలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈ ఘనాభాటి కుటుంబం దేవుని కొరకు వారు నిలబడిన వయన అంతే ఇంత కాదు. ఆయన కొడుకులలో గవర్నర్స్ ఉన్నారు, ఆయన కొడుకులలో గృహ నిర్వాహకు పనిలో నిమగ్నమైన వారు ఉన్నారు, ఆయన కొడుకులలో గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేసేవారు ఉన్నారు, ఆయన కొడుకులలో బబులోను అధికారం క్రింద గవర్నర్స్గా పనిచేసిన కొడుకులు కూడా ఉన్నారు. మన జీవితాన్ని సవాలు చేస్తున్న వీరి కుటుంబం, ఇంత అతిపెద్ద పేరు ప్రఖ్యాతి కలిగిన ఈ కుటుంబాలు ఏ విధముగా చూసినా లోకంలో ఘనులు గొప్పవారు, వీరే దేవుని కొరకు అసూలు బాస్తే చిన్ని చిన్ని పనులు చేసి బ్రతుకుతున్న మనం, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న మనం దేవునికి ఇంకెంత స్థానం ఇవ్వాలో ఒకసారి గుర్తు చేసుకోండి. గవర్నర్ ముందు మనం ఏ పాటి వారని చెప్పండి, ఓ మినిస్టర్ల ముందు మనం ఏ పాటి వారని చెప్పండి. ఉద్యోగం లేనంతకాలం దేవుడా దేవుడా ఉద్యోగం ఇవయ్యా ఉద్యోగం ఇవయ్యా అని బాధపడుతూ దేవునికి ప్రార్థన చేసి ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడినే పట్టించుకోకుండా తిరుగుతామండి మనం, తప్పు కదా. దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే, నీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడంటే, సమాజంలో ఎవరికీ లేని గౌరవాన్ని ఈరోజు నాకు ఇచ్చాడంటే దాని గల కారణం ఏంటి అని మనకు మనం ప్రశ్నించుకొని ఈ ఉద్యోగం ఈ పేరు ప్రఖ్యాతులు ఈ ఆస్తి సంపద అంతా దేవుని పాదసేవకే అనే గుర్తింపు మనకు తెలియాలి. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు మనం గాడ్స్ ఎంప్లాయీస్గా కూడా ఉంటాం. మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే మనం మిగిలిపోం, దేవుని ఉద్యోగంలో కూడా పూర్తిగా నిమగ్నం అవుతాం. చాలామంది తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు, ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయలేం. ఎందుకు చేయలేం? ఎంతమంది లేరు? లెక్కలేనంత మంది ఉన్నారు బైబిల్లో. ఉద్యోగం చేస్తూనే దేవుని కొరకు అహర్నిశలు కష్టపడేవారు కోకలలు బైబిల్లో. వారిని చూస్తుంటే నా జీవితం వారి ముందు ఎక్కిరించినట్టుగా ఉంటుందండి. నా జీవితం చూస్తుంటే అనిపిస్తుంది మనకు బైబిల్ చదువుతున్నప్పుడు. అందులో ఒక కుమారుడు అహీకాము, చూడండి ఒకసారి ఆయన్ని. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం, అధిపతులను శిల్పకారులను క్షమించండి. యిర్మీయా గ్రంథం ముందు ఒక్కసారి ఆగండి, అహీకామును గూర్చి 26వ అధ్యాయం 20వ వచనం నుండి, మరియు సమీయా కుమారుడగు ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటలు ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. ఆ ప్రవచనాలు చెప్పిన వాడిని చంపేశాను. ఇదంతా మనకు తెలిసిన వైర్యం. ఆ సమకాలీన కాలంలోనే యిర్మీయా కూడా ప్రవచనాల పరంపర ప్రభుత్వం మీద దండయాత్ర జరుగుతుంది దేవుని వాగ్దాటితో. అలాంటి సమయంలో పైన చెప్పిన ఆ మనుషుని వలె యిర్మీయాను కూడా చంపేయాలనుకున్నారు. ఆ యిర్మీయాను చంపేయాలనుకున్నప్పుడు ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి నా ప్రాణం పోయినా పర్లేదు కానీ దైవజనుడు మాత్రం బ్రతుకుండాలని ప్రాణాన్నే తృణప్రాయంగా ఎంచుకోవడానికి సిద్ధమైపోయిన సాబాను కొడుకులలో ఒక కొడుకు అహీకాము. 24వ వచనం, ఇలాగ జరగగా సాబాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. ఎందుకు అప్పగింపలేదు? పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి ఒక దైవజనుడికి సపోర్ట్ చేస్తున్నాడు. మనమేం చేస్తాం చెప్పండి?
మన ఉద్యోగం సౌఖ్యంగా ఉంటే చాలులే, మన కుటుంబం బాగుంటే చాలులే, సంఘం ఏమైపోతే నాకేంటి, సంఘ దైవజనులు ఏమైపోతే నాకేంటి, వారి లోకంలో కలిసిపోతే నాకేంటి, నిలబడితే నాకేంటి, సంఘం ఎటుపోతే నాకేంటి, వెళ్ళానా వచ్చానా సంపాదించుకున్నానా, నాలుగు ముద్దలు తిన్నానా, సాటర్డే సండే ఎంజాయ్ చేశానా, ఇది కదా మన టైం టేబుల్. ఇదే కదా మన ఉద్యోగ నిర్వాహంలో మనం ఏర్పాటు చేసుకునే టైం టేబుల్. రోజు కూలీలుగా ఉన్నవారు అయితే సోమవారం నుండి శనివారం వరకు కష్టపడి శనివారం చుట్టాలింటికి పోవాలా, అత్తమ్మ ఇంటికి పోవాలా, ఎక్కడికి పోవాలని ప్లాన్ చేసుకొని ఆదివారం వచ్చేసరికి ఏం కర్రీ వండికి తినేసి మరలా నిద్రపోయి మరలా బలా దూరు చేసేయాలని, ఇదే కదండి ప్రాజెక్ట్ వర్క్ అంత మనందరికీ. కానీ సాఫాను కుటుంబీకులు చూడండి, అహీకాము ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ తన ఇది నిర్వాహంలో ఉంటూనే దానికన్నా ఎక్కువ నిమగ్నమై పనిచేస్తున్నది దేవుని విధి నిర్వాహంలో ఉన్నాడు. దట్స్ ఆల్. దేవుని కొరకు ఒక గొప్ప త్యాగపూరితమైన జీవన సరళి కలిగినది ఈ కుటుంబం. అంటే బరదిగితే కుటుంబాలు అలానే ఉండాలి, తండ్రి ఒకలాగా, కొడుకు ఒకలాగా, భార్య ఒకలాగా, వదిన ఒకలాగా, అన్నయ్య ఒకలాగా, చెల్లి ఒకలాగా, తమ్ముడు ఒకలాగా, అమ్మమ్మ ఒకలాగా, ఇలా గోతుకుపోయే జీవితాలు ఉంటే ఎందుకు చెప్పండి. కుటుంబం కుటుంబం అంతా దేవుని వైరాగ్యంతో నిండిపోవాలి, అదే మనకు కనబడుతుంది. అహీకాం ఎలాంటి వాడు తెలుసా, అతని పేరుకు అర్థం నిలబడు సహోదరుడు అని అర్థం. అహీకాముకి డెఫినేషన్ ఏంటి, నిలబడు సహోదరుడు, పేరుకు తగిన వ్యక్తి, నిలబడు సహోదరుడు. దేనిలో నిలబడ్డాడు, యిర్మీయా ప్రాణాలకు అడ్డుగా నిలబడ్డాడు. యిర్మీయాను చంపాలనుకున్నప్పుడు నేను ఉన్నానయ్యా నీ కుమారుని కాపాడడానికి అన్నట్టుగా నిలబడ్డాడండి మహనీయుడు. నిలబడిన సహోదరుడు, పేరుకు తగిన వ్యక్తి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా, ధర్మశాస్త్రం ఒక్కసారిగా శిథిల అవస్థలో ఉన్న దేవాలయం నుండి బయటకు వచ్చేసరికి ఆ దేవాలయంలో దేవుని మాటలు ఏమై ఉన్నాయో అని ప్రవక్తిని ఎద్దుకు పోయి చెవియొగ్గి జాగ్రత్తగా మనసు విప్పి వినడానికి సిద్ధమై దేవుని కొరకు వినడానికి వినిపింపజేయడానికి సిద్ధపడిన మనసు కలిగిన నిలబడిన సహోదరుడు ఎవరు చెప్పాలి, అహీకాము. పేరుకు తగ్గ తనయుడు, పేరుకు తగ్గ వ్యక్తి. ఏం జరిగింది, రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం నుండి, యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిర మందలి యెహోవా మందిరపు చేయు కూలి వారికి కాసే పని వారికి మందిరమును బాగు చేయుటకై మొరానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు వియ్యవలనని చెబుతూ ఆ లిస్ట్ కిందకు వచ్చేసరికి 8వ వచనం, అంతట ప్రధాన యాజకుడైన ఇలికియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని సాఫానను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులైన పని జరిగించి వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి యాజకుడైన ఇలికియా నాకు ఒక గ్రంథం అప్పగించననే రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన ఇలికియాకును సాఫాను కుమారుడైన అహీకామును వచ్చాడు చూడండి. ధర్మశాస్త్రం ఎప్పుడైతే శిథిల అవస్థ నుండి వారి కంటబడిందో, గుండెలు ఒక్కసారిగా దైవ ఆవేశంతో రగిలిపోతున్నప్పుడు ఆ శాస్త్రి మాటల ద్వారా
విన్న రాజు ఇలికియాకు దొరికిన మాటలు, ఇలికియాకు దొరికిన గంధాన్ని బట్టి మాటలు ఒక్కసారిగా వినేసరికి తట్టుకోలేకపోయాడు. ఎవరు? రాజు. దేవుని ధర్మశాస్త్రం అంటే గాడ్స్ లాకి ఎంత నేను వ్యతిరేకమైపోయాను, దేవుడి నిబంధన చట్టానికి నేను ఎంత వ్యతిరేకమైపోయానని అక్కడికక్కడే బట్టలు చింపుకున్నప్పుడు మరలా గ్రంథాన్ని గూర్చి పూర్తి దర్యాప్తు చేయండి మరలా ఇద్దరు నియమిస్తున్నాడు. ఆ ఇద్దరులో ఒకడు మనకు కావలసిన వ్యక్తి అహీ. ఏం చేస్తున్నాడు చూడండి కిందకి. తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు సాఫానను శాస్త్రిని ఆశాయాను రాజు సేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదవారందరి విషయములలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినివారనైరి వినని వారైరు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన ఇలికియాను, అహీకామును, అక్బోరును, సాఫానును, ఆశయాను ప్రవక్తియగు ఉల్ధా యొద్దకు వచ్చిరి. ఇది కంటెంట్. ప్రవక్తిని యొద్దకు పోయి దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. ఉటా ఊటినా ఒక టీంని సిద్ధం చేశాడు. ఎవరు? రాజు. ఉటావుటిన టీంని సిద్ధం చేసేసరికి మరి ముఖ్యమైన పాత్రలు కనబడుతున్న ఆ రెండు పాత్రల్లో సుమారు ఆ రెండు పాత్రల్లో ఒక పాత్ర మనకు కావలసినది అహి. దేవుని కొరకు నిలబడిన సహోదరుడు. ఒకరోజు ఎరిమియా ప్రాణాలు కాపాడడానికి తర్వాత కాలంలో నిలబడిన సహోదరుడు ఈ అహి. మరలా మనకు కనబడుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముందో రాజుకి ప్రజలకి వినిపించడానికి మరలా ప్రవక్తిని ముంగిట నిలబడుతున్నాడు ఈ సహోదరుడు. పేరుకు తగిన వ్యక్తి ఎవరు? సాఫాను కుమారుడు అహీకాము. చూసారా కుటుంబం? రాజు తరపు నిర్ణయింపబడిన ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ దేవుని కొరకు ఎంత బాగా ఆలోచిస్తున్నాడంటే, మరొక కొడుకున్నాడు యిర్మీయా గ్రంథం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన యిర్మీయా పత్రికలలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులున్న బబులోను రాజైన నెబుకద్నెజర్నద్దకు పంపిన సాఫాను కుమారుడైన ఎల్యాసా చేతను, ఇల్కియా కుమారుడైన గమరియా చేతను యెరూషలేములోను చెరపెట్టిన వారి యొద్దకు పెద్దదిలో చేసించిన వారిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనునకు అతడు చెరగొని పోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. యిర్మీయా దగ్గర నుండి దేవుని వార్తను భుజాల మీద పోసుకుపోతున్న ఒక వ్యక్తులలో ఒక వ్యక్తి మనకు కావలసిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? ఎలియాషా. ఏం చేస్తున్నాడు ఎలియా? ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మాటలు రాజు ముంగిట ఆవరణంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏముంది ఆ పర్సనల్ లెటర్లో? ఏముంది కింద చెబుతున్నాడు చూడండి 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు సెర తీసుకుని పోబడిన వారందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెన్నిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమి మీకు తక్కువ లేక అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనినట్లు మీ కుమారులకు పెన్నిళ్ళు చేయరి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని సెరగొన పోయిన పట్నం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవా ప్రార్థన చేయుడి. అండర్లైన్ చేసుకుంటాం మాట, సిరియా కొరకు ప్రార్థన చేయొద్దు అన్నారు బడుద్దేలు కొంతమంది. ఇక్కడ ఏమని ఉంది, యెరూషలేముకు నాశనాన్ని పంపించింది ఎవరు? దేవుడే. మరలా ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. వీళ్ళని ఏం చేయాలి? బోర్డర్కి తీసుకెళ్ళొద్దు, AK-47 చేతిలోకి తీసుకోవద్దు చెప్పండి. ఏం తినంగా చదవరు బైబిల్. సిరియా కొరకు ప్రార్థన చేయొద్దట. ఒక కుమారుడు కనబడుతున్నాడు, ఆ కుమారుడు పేరేంటి? ఎలియాషీము. ఆ పేరుకు అర్థం దేవుడు సృజించెను అని అర్థం. దేవుడు సృజించెను. పత్రికలో ఉన్న సారాంశం, ప్రకటన యొక్క సారాంశం, ప్రవచనం యొక్క సారాంశం ఏంటంటే ప్రకృతిని దేవుడు సృజించాడు, మీరు బానిసలకు ఉన్న ఫలములలో మాత్రం అనుభవించండి. మీ శరీర సంబంధమైన వివాహ బంధాలు ఏర్పాటు చేసుకోండి, ఫలములతో మీ జీవితాన్ని నింపుకోండి. గర్భఫలాలు సృజించేది ఆయనే, ప్రకృతి ఫలములను సృజించినది ఆయనే. మీ ఇళ్ళు కట్టుకుని మీ జీవితాలు సుఖవంతంగా ఉండాలి అంటే ఈ సుఖ నిర్మాణాన్ని నిర్మించేది ఆయనే, ఈ యావత్ విశ్వాన్ని నిర్మించేది ఆయనకే గనుక, ఆయనకి చెందినదే గనుక మీరు ఆయనకు ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రియేటర్ సృష్టికర్త ఆయనే, సృజించినది ఆయనే. ఆయనే అన్న పత్రిక సారాంశానికి తగిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఎవరు? ఎలియాషీము. పేరుకు అర్థం దేవుడు సృజించను. ఎస్, దేవుడే సృజించను. ప్రకృతిని అనుభవించండి. మీరు అధికారుల కింద ఉన్నారని మీరు గగ్గోలు పెట్టకండి. అధికారుల కింద ఉన్న ప్రకృతిని ఫలింపజేసి సృజించినది ఎవరు? దేవుడు. కనుక మీరు ఏ ఢోకా చెందకండి. దాని బంధకముల చేత కట్టబడిన కాలం ఉన్నంత వరకు మీరు బానిసలుగా ఉంటారు. 70 పూర్తయిన తర్వాత మరలా మీరు యెరూషలేముకు వస్తారు. దాని కొరకు ప్రార్థన చేయండి. మీ బంధాలు మీరు కొనసాగించండి. మీ ఫలములతో మీరు నిండి ఉండండి. ఎందుకంటే వీటన్నిటిని సృజించిన వాడు ఒకడున్నాడు, ఆయనకు మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా యెహోవా. అవును అన్నట్టుగా దానికి సాక్ష్యం నేనే అన్నట్టుగా కనబడుతున్నాడు ఎవరు? సాఫాను కుమారుడు ఎలియా. సరిపోతున్నారు ఎవరికి? వారి పాత్రలకి. ఈయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ కుటుంబంలో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్. కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఆ కుటుంబాన్ని అట్టుకోలేము మనం. మీకు అర్థమవుతుంది వ్యవహారం? కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఇంకా వెనకున్న వారి తల బిరుసు మనం చూడాలి, తట్టుకోలేము వారు బిల్డప్ చూసి. తప్పు. కుటుంబం 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 పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా హోమ్ మినిస్టర్స్ ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు, గృహ నిర్వహణ రాజు గృహ నిర్వహణలో పనిచేస్తున్న వారు ఉన్నారు, దేశపు గృహ నిర్వాహకత్వాన్ని నిర్మాణిస్తున్నవారు ఉన్నారు, నిర్వాహంలో ఉన్నారు. ఇంతమంది వీరున్నా వారు ఒకదానిలో మాత్రం నిమగ్నమైపోయారు, దేవుని సేవలో. దేవుని పిల్లలుగా మీకు ఇచ్చే హెచ్చరిక ఇదే. మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏ పేరు ప్రఖ్యాతులు వచ్చినా, మనం ఎత్తుకు ఎదిగే కొద్దీ ఎదుగుతున్నామంటే దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వెంత ఎత్తుకు ఎదిగావో దానికి 100 రెట్లు ఎత్తులో దేవుని జీవించడానికి నిన్ను ఎదిగింపజేస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఈ నిర్లక్ష్య వైఖరి మనం ఎప్పుడైతే వ్యవహరించామో దేవుణ్ణి పట్టించుకోకుండా ఎదిగే కొద్దీ ఎక్కడ వరకు ఎదిగావో మరలా అక్కడికే కిందకి పడేస్తాడు. ఎందుకు ఎస్తేర్ని ఎందుకు రాయనేం చేశాడు? 2 అకౌంట్లు తీసుకుని బాబాయికి అకౌంట్లో పంపిస్తుందన్నా? కాదు కదా, జాతిని కాపాడడానికి. నెహెమ్యా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా ఆయన?
ఎందుకు అసువులు బాశాడు? ఎందుకు అధికార వాదాకి వెళ్ళాడు? దేవుని పనిని ఆకాశమంతెత్తులో ఒక గవర్నమెంట్ టెంపుల్ ఎలా చేయాలో భవిష్యత్తుకి ముంగుర్త అయినా మోజెస్ ఫరో కదా, చేయలేదా? యెష్య రాజు కుటుంబానికి చెందినవాడు కాదా, చేయలేదా? యెహోషువ రాజపాలన వైఖరికి తెలిసినవాడు కాదా, చేయలేదా? ఎంతమంది చెప్పాలండి? ఎంతమంది? ఒకరా ఇద్దరా? యెర్మీయా రాజశాసనాలు వివరించిన రాయడంలో ఆయన దిట్ట. ఎహెస్కేలు దర్శనాన్ని కావ్య రూపంలో మాట్లాడంలో ఆయన కవి భావానికి ఎవడ సరిపోతాడు చెప్పండి? ఆ ఫిగర్స్ చూడండి ఎలా ఉన్నారు. పౌలు ఒక నెంబర్ వన్ స్టూడెంట్. ఆయన మాస్టర్స్ కూడా ఆయన అడిగే క్వశ్చన్స్కి గజగజలాడారని హిస్టరీ చెబుతుంది స్టిల్. ఇప్పటికీ అలాంటి వాళ్ళు దేవుని కొరకు అసూలు బాస్తే నీకు నాకు ఏముంది అయ్యా? దేవుని బ్రతక, దేవుని కొరకు బ్రతకమంటే ఎందుకు బ్రతకలేకపోతున్నావు? చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా మనం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా మనం. గొప్పవారే దేవుని కొరకు ఒదిగి దేవుణ్ణి ఆకాశమంతెత్తి చేపిస్తే మరి నువ్వు నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన ఎత్తిని పెట్టుకోవాలి దేవుణ్ణి. మన కళ్ళు కిందకు చూడాలి, దేవుడు ఆకాశమంతెత్తులో కనబడాలి. గొప్పవారు గొప్పవారండి సాఫాను కుటుంబం. కుటుంబాలు ఉంటే అలా ఉండాలి. నిజంగా ఒక విషయం చెప్పనా, కుటుంబాలు బాగుపడాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చాలామంది ఇష్టపడతారు, చెందుతాయి. దేవుడు ఇస్తాడు కావాలంటే, ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా ఇస్తాడు. బట్ ఒక విషయం మర్చిపోకు, నీ ఆర్థిక అభివృద్ధి దేవునికి మహిమకరంగా నువ్వు వాడతావన్న దేవునికి నమ్మకం కలిగిస్తే నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్తాడు. అర్థమైందా? మతలబ్క్యా అర్థమైంది కదా? నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలి అంత ఎత్తుకు తీసుకెళ్తాడు. ఖచ్చితంగా పదవులకు ఎక్కే కొలది దేవుని యొక్క గౌరవాన్ని నువ్వు ఎత్తేవాడు అయితే నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అక్కడి వరకు తీసుకెళ్తాడు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా నువ్వు సమాజంలో ఉంటే ఆ పేరు దేవునికే నువ్వు ఉపయోగిస్తానంటే ఖచ్చితంగా నేను ఘనమైన పురుషునిగా నిలబెడతాడు. నువ్వు నమ్మకం కలిగజేయి చిన్న చిన్న పనుల్లో దేవునికి. ప్రతి విషయంలో చిన్న పనుల్లో, చిన్న చిన్న అడుగుల్లో తండ్రిని మహిమ పొందుతూ తండ్రిని యొక్క మహిమను నువ్వు చూపిస్తూ నీ సత్క్రియల చేత బాహాటంగా దేవుని ఉనికిని ఈ భూమి మీద నువ్వు కనుపరిస్తే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు తీసుకెళ్ళి. దానికి ఒకే ఒక్కటి బేస్ నమ్మకం. ఇంకా ఇంకా ఏ ఇంకొక ఆయన ఉన్నాడు, మరొక ఆయన, మరో కుమారుడు గెమర్యా. అర్థం యెహోవా కొనసాగించును. ఏంటట? గెమర్యా పేరుకు యెహోవా కొనసాగించును. ఏం కొనసాగించాడు ఈ గెమర్యా? మనకు తెలుసు యెర్మీయా గ్రంథం 36వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 10వచనం నుండి. యెహోవా మందిరములో లేవికుడైన ఈయన ఎక్కడ కనబడతాడు? అక్కడ కనబడతాడు. సాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న సాలలో మీకు అర్థం కావాలి ఎవరి గదట. మరలా చదువుతాముడు అది 36వ అధ్యాయం యెర్మీయా గ్రంథం 10వచనం నుండి. బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన సాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ఎవరికుందట గది? సెపరేట్ గది ఎవరికుందట? గెమర్యాకి. ఎక్కడుంది గది? యెహోవా మందిరములలో లేఖికుడైన సాఫాను కుమారుడైన గెమర్యా గదికి. దేవాలయంలో ఈయనకి సెపరేట్ ఒక ఆఫీస్ రూమ్ ఉందంటే ఈయన క్యాటర్ ఏంటో నీకు అర్థమైపోవాలి. నీకు అర్థమవుతుందా? సంఘాల్లో ఎవరికైనా సెపరేట్ రూమ్ ఇస్తారా? ఒకవేళ ఇచ్చారంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి. మనకు సెపరేట్ రూమ్లు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉంటాయి అనకల ఉన్నాయి కదా రెండు రూములు. అర్జెంట్ కేవాహం అక్కడికి వెళతాము. సంఘంలో, దేవాలయంలో, మందిరంలో ఆయనకంటే ఒక సెపరేట్ రూమ్ కనబడుతుందంటే ఆయన క్యాడరేట్ అండి. అంత ఘనాపాటి అన్నమాట. ఘనుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు గెమర్యా. ఏం జరుగుతుంది? యెహోవా కొనసాగించినన్న నామకరణపు అర్థం కలిగిన ఈయన
ఏం చేస్తున్నాడంటే పదవచనం నుంచి కంటిన్యూ, యెహోవా మందిరపు క్రొత్త ద్వారము ప్రవేశమున ప్రజలందరూ వినినట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. సాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడైన మీకాయ ఆయన తర్వాత వస్తాడు. ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగానే చెబుతూ కంటిన్యూ చేస్తూ 25వ వచనం, గ్రంథమును కాల్చవద్దని ఎల్యాతానును గెమర్యాను రాజుతో మనవ చేయగా, రాజుకు పంపించి ప్రజలకు పంపించి యిర్మీయా ప్రవచనాల కూర్పు గ్రంథం అది ప్రజల మధ్య యిర్మీయా తరపున వచ్చిన బారాకు చదివి వినిపిస్తుంటే, బారాకైనా వచ్చాడు, బారాకు చదివి వినిపిస్తుంటే గనులైన సాఫాను కుటుంబకులందరూ వింటున్నారు. గెమర్యా మిగిలిన వారంతా కలిసి రాజుకు వినిపించారు. దేశపు భవిష్యత్తట దేవుడు చెప్పాడట, దానికి చెప్పినట్టుగా మనం అంతా నడుచుకోవాలట, దేశం రాబోతున్న దినాలలో దుర్దినాలకు పోబోతుందట, అన్యజనులు దేశం మీదకి రాబోతున్నారట, అది బబులోను సామ్రాజ్యం అట, ఖచ్చితమైన లెక్కల ప్రకారం 70 సంవత్సరాలు చెరగొని పోతుందన్న ప్రవచనపు కూర్పు ఖచ్చితమైన రుజువులతో కనబడుతుంది. రాజా అన్నప్పుడు పట్టని ఈ పనికి మాలిన రాజు ఎవరు? ఈ యూదుల రాజు ఏం చేశాడో తెలుసా? కాల్చేశాడు. అప్పుడు గ్రంథాన్ని అడ్డుకుంటున్న వారిలో ఒక ప్రముఖుడు మనకు కనబడుతున్నాడు. ఆయన పేరే గెమర్యా. ఆయన పేరుకి అర్థమేంటి? యెహోవా కొనసాగించును, యెహోవా కొనసాగించును. ఏం కొనసాగించును? రాజా ఈ గ్రంథాన్ని మీరు కాల్చేసిన దేవుడు మరలా కొనసాగిస్తాడు. యిర్మీయా గ్రంథాన్ని కాల్చేస్తే యిర్మీయా గ్రంథం లేదా? ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు చదువుతున్న గ్రంథం ఏంటి? యిర్మీయా కదా. మీరు దేవుని గ్రంథాన్ని కాల్చేసిన మరలా దేవుడు కొనసాగిస్తాడు రాజా. ఆ సారపు నామకరణం నాదే అన్నట్టుగా చరిత్రలో కనబడుతున్నాడు. ఎవరు? సాఫాను కొడుకు గెమర్యా. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. మీకు ఆ పాయింట్ నొక్కుతున్నాను ముందు నుంచి. అందరూ ఆయనకంటూ దేవాలయంలో ప్రత్యేకమైన ఒక ఆఫీస్ రూమ్ ఉందంటే మీకు అర్థమైపోవాలని ఆయన కేడర్ ఏంటో. యూదులు ఎవరికి పడితే వాడికి పెద్దపీట ఏరు తెలుసా? యూదులు ఎవరికి పడితే వాడిని తీసుకెళ్లి దేవాలయంలో అధికారులను కూర్చోబెట్టరు. అయినా కూర్చోబెడుతున్నారంటే సమాజంలో ఎంత ఘనమైన పురుషుడో మీకు అర్థమైపోవాలి. ఆయన కూడా దేవుని గ్రంథాన్ని కాపాడడానికి పదవి దిగొచ్చి రాజా మీరు చేయొద్దు అంటే రాజు మాటకు అడ్డుపడితే ఉద్యోగం ఏమవుతుంది చెప్పండి? ఊడిపోతే. రాజు మాటకు ఎదురెళితే ఉద్యోగమైనా పోవచ్చు, ప్రాణాలైనా పోవచ్చు, లేదా దేశ బహిష్కరణ అయినా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవన్నీ తెలియవా ఎంప్లాయీకి? తెలుసు. ఉద్యోగం పోయినా పర్లేదు, జీవితం పోయినా పర్లేదు, దేవుని మాటలు మాత్రం బూడిద కాకూడదని అడ్డుపడుతున్నాడు రాజుకి. చూశాను ఎంత గొప్ప సేవ చేస్తున్నారు చూడండి ఈ కుటుంబం, ఎంత గొప్ప సేవ. దేవుని మాటలు కాలిపోకూడదు. ఒకవేళ మీరు కాల్చేసిన దేవుడు మరల ఈ ప్రవచనాల పరంపర కొనసాగిస్తాడు రాజా అనడానికి గుర్తు నేనే అన్నట్టుగా ఈ సందర్భంలో మన కనబడుతున్నాడు యెగమర్యా. చక్కటి పిల్లలండి, వారి పిల్లల పిల్లలు కూడా అలానే ఉన్నారు, వారి పితరులు అలానే ఉన్నారు, వారు దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉన్నారు. మనల్ని హెచ్చరిస్తున్నారు మరణకరమైన సేవలోనే ఇంత ఆకాశాన్ని అంటే సేవ చేస్తే మహిమకు గుర్తైన ఈ సేవాకాలంలో కృపాకాలంలో మన జీవితాలు ఏం చేయాలని అడిగితే బైబిల్ ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, సజీవ యాగముగా మీ జీవితాలు ఆయనకు సమర్పించండి. సజీవ యాగం ఎందుకు? సమయమే ఇవ్వం మనం, అది విచిత్రం. సజీవ యాగం కంటే సమయం ఇస్తామా చెప్పండి? ఆదివారపు క్లాసులు ఎగ్గొట్టే ఉద్యోగస్తులు ఎంతమంది లేరు సంఘాలలో? ఈయన చూస్తుంటే బెల్ట్ తీసుకుని కొట్టేయాలనిపిస్తుంది అంటే.
నీకు ఎందుకురా ఉద్యోగం ఇచ్చాడు దేవుడు? ఊరి మీద తిరగడానిక. ఉద్యోగం లేనప్పుడు దండాలు ఇట్టేసో గుడి ముందుకు వచ్చి, ఉద్యోగం లేనప్పుడు ఉపవాసాలు చేసేసో, ఉద్యోగం లేనప్పుడు దేవుడికి ఒంగొంగి దండాలు సాష్టాంగ నమస్కారాలు చేసో, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు రా అని అడిగితే బిజీ అయిపోయాను బ్రదరు. ఖాళీ చేసేయమంటావా చెప్పు. నిన్ను ఎంత ఖాళీ చేసేవాళ్ళు అంత ఖాళీ చేస్తాడు. తప్పు చేస్తారండి ఎంప్లాయీస్, ఎక్కువ తప్పు చేస్తారు. క్రిస్టియానిటీలో ఉన్న ఎంప్లాయీస్ బయట కూడా ఉంటారు తెలుసా మీకు? క్రిస్టియానిటీలోనే అతి పెద్ద హోదాలో ఉన్నవారు అంటాడు. తమిళనాడులో ఒక ఆయన ఉన్నాడండి కలెక్టర్, గజగజలు ఆడేస్తున్నాడు రాష్ట్రాన్ని, తెలుసా మీకైనా? తమిళనాడులో కలెక్టర్ అనే పేరు నాకు గుర్తు రావట్లేదు. వీలైతే డిజైర్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్లో పెడతాను ఈరోజు నైట్ చూసిన తర్వాత. ఆయన్ని అడుగుతున్నారు, న్యూస్ మీడియా అడుగుతుంది, సిఎన్ఎన్ కూర్చోబెట్టింది, బీపీసీ వాళ్ళు అడుగుతుంది, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి మీరు ఇలా గాస్పల్ చెప్పడం ఏంటండి? ఏంటంటే ఇది గాస్పల్ కాదు, వెలుగు రేఖలు, చీకటిలో ఉన్నవాడిని బ్రతికింపజేయడానికి దేవుడు చెప్పమన్న గ్రంథం అని లైవ్లో కూర్చొని కలెక్టర్ సిదగొడుతున్నాడు అక్కడ తమిళనాడులో. నువ్వు కలెక్టరా చెప్పు? కాదు. కలెక్టర్ దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నాడండి. తమిళనాడు గవర్నమెంట్ గజ గజ, ఉద్యోగం పోయినా పర్లేదు కానీ బైబుల్ చెప్పకుండా ఉండలేను అంటున్నాడు. చూడండి వాళ్ళ కుటుంబాలు, అతని భార్య అతను చూస్తుంటే మన సేవ ఏపాటిది, వారి సేవ ఏపాటిదో కనబడుతుంది. అది మనకు ఉద్యోగం ఇచ్చాడంటే కలెక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా సామాన్యుడైన మనుషుడివైనా నిన్ను ఎందుకై అందులో కూర్చోబెట్టాడంటే ఆయన కొరకు నువ్వేదో ఆ ఘనకార్యం చేయడానికే. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆ థింకింగ్ నీకు హైలీ హైలీగా నీకు అక్కడ మార్కుంటే, ఆ లుకింగ్ నీకు ఉంటే నేను దేవుడు నిజంగా అక్కడ తీసుకెళ్తాడండి. అక్కడ జీవిస్తాను నిన్ను. ఎక్కడుంది చెప్పండి? ఎప్పుడు నేల సుబ్బులు గోలు మనం ఇలానే చూస్తుంటాం. దేవుడు తెలుసండి, ఇరుక్కుపోయేవాడు ఇరుక్కుపోతున్నా ఇరుకులన్నీ తప్పించుకొని నీ కొరకు ఎలుగుతానయ్యా నేను అను. ఆ ఇరుకులు ఇబ్బందులన్నీ విశాలమైపోతాయి. ఇంకా ఇరుక్కుపోయి ఇరుక్కుపోతున్నాను ఇరుక్కుపోయి మొత్తానికి ఇరుక్కుపోయి సమాధి అయిపోతాం లెగవిగా. చూడు వారిని చూడు, ఆ ఎంప్లాయీస్ని చూడు, మరి ఎలా చేస్తున్నారు చూడు సేవ. మీకు పదే పదే నేను చెప్పేది ఒకటే, నమ్మకం, నమ్మకంగా ఉండండి దేవుని పని. ఎవరు పిలిచి ఎవరో దేవుని పని మీరు ఏదో అనుకుంటున్నారు, సైడ్లో కూర్చుంటున్నాం వస్తున్నాం వెళుతున్నాం, ఎవడు కాగేసి దేవుని పని మీకు ఇవ్వడు, పిలిచి దేవుని పని ఇవ్వడు. నువ్వే కలగజేసుకోవాలి, నేను చేస్తానన్నా సార్, నేను చేస్తాను సార్ ఈ పని, సంఘం కొరకు, దేవుని కొరకు, సమాజం కొరకు నేను ఈ పని నేను చేస్తాను, నాకు ఇవ్వండి నమ్మకంగా జరిగిస్తాను. అది ఆ మోటో ఉండాలి నీకు, ఆ ఇంటెన్షన్ ఉండాలి నీకు, ఆ కుతూహలం ఉండాలి, ఆ రగిలే స్వభావం ఉండాలి. రా బయటికి, నిన్ను ఎవరో కాగేసి కాడేస్తారు, నువ్వే ఎత్తుకోవాలయ్యా, పిలిచి నువ్వే ఎత్తుకోవాలి, నువ్వే రావాలి ఎత్తుక్కుంటూ. యేసుక్రీస్తు ఎత్తలేడా? వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నేను వస్తున్నాను కాడిస్తాను అన్నాడా? రండి అన్నాడు, మీ బరువులు దించండి అన్నాడు, ఎత్తుకోండి అన్నాడు. ఫ్రీడమ్ ఉంది ఆయన పిలుపులో, నువ్వే రావాలి, నువ్వే ఎత్తుకోవాలి. ఏ ఉద్యోగాలు చేసుకున్న భార్య పిల్లలతో సంతోషంగా ఉండలేరా వారు? ఏ మనలాంటి మనుషులు కదా, చెప్పండి వీరు ఉండొచ్చు. మంచి హోదాలు ఉన్నవాడు నల్లగున్నా దగదగలాడే భార్య రాదా? చెప్పండి, వస్తుంది. వాడికి బంగారులాంటి పిల్లలు పుట్టరా? పుడతారు. సుఖ సంతోషాలు ఉండవా? ఉంటాయి. అయినా అవన్నీ పక్కకు దోసి దేవుని కొరకు, కుటుంబం కుటుంబం దేవుని కొరకు అజువులు బాస్తుందండి. అది కుటుంబం అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, కూలి పనులు ఇవన్నీ పెట్టుకోకండి. అసలు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూలి పని చేసినా మొత్తం మీద ఒక మాత్రం ఒక లైన్ అండర్లైన్ చేసుకో, పని అంతేనా? అక్కడ ఒక పని ఇక్కడ ఒక పని అని అడిగితే కూలి పని చేసుకునేవాడు రైట్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫ్రీడమ్ ఉండదు, మీరు ఏదో అనుకుంటున్నారు. మనం ఎన్నో కహానీలు చెప్పాలి. కూలి పని చేసిన సాయంత్రం సెటర్స్కి వచ్చేచ్చు, మీటింగ్ ఉందని కానీ, ఆటో తోలేరు అయితే ఆటో పక్కన పెట్టచ్చు, షాప్ ఉన్నవాళ్ళు అయితే సెటర్స్కి వచ్చేచ్చు, పని ఉన్నవాడు అయితే తలపాక ఇప్పి సాయంత్రం ఫ్యాన్ తెచ్చుకుని బయలుదేరిపోవచ్చు. ఈ ఫ్రీడమ్ ఎక్కువ ఉంది దేవుని కొరకు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా పెట్టాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక విధి నిర్వాహంలో ఉండాలి. వాడు ఎంప్లాయీగా ఉండాలి, నువ్వు కూలి చేసేవాడుగా ఉండాలి. ఎందుకు? నీ చుట్టూ పని చేస్తున్న వారికి నువ్వే సాక్ష్యం కావాలి. ఉద్యోగస్తులు ఉన్న వారి మధ్య నువ్వే సాక్ష్యం అవ్వాలి. వాడు అక్కడ ఆ పాత్ర పోషించాలి, నువ్వు ఇక్కడే పాత్ర పోషించాలి. నువ్వు విధి మర్చిపోయి నేను ఆడలా ఉండలేదని ఆడిని చూసి వాతలేసుకుంటావు, వాడు నిన్ను చూసుకుని నిన్ను చూసి వాతలేదు. అందుకే ఇద్దరు ఏం చేయరండి సమాధికి పోయేంతవరకు, ఇంకా అలాగ ఒకడినొకటి చూసుకుంటారు ఇలాగ. అంతే సంగతులకి సిద్ధించాడు. చూడు 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 వీళ్ళు ఏం చేస్తున్నారో చూడు.
నెక్స్ట్ అబ్బాయి మనవళ్ళు వస్తున్నారు చూడండి. గమర్య కుమారుడు సాఫాను కొడుకు గమర్య కొడుకు మేకాయ. మేకా గ్రంథం రాశాడే ఆయన, ఈయన బ్రదర్స్ అనుకోగలరు. ఆ యా లేదు ఇక్కడ, ఇక్కడ యా మాత్రమే ఉంది. ఓకేనా? ఓకే. మీకాయ పేరుకు అర్థం యెహోవా వంటి వాడు ఎవడు. ఏంటంట? యెహోవా వంటి వాడు ఎవడు, యెహోవా వంటి వాడు ఎవడు. 36 అధ్యాయం యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 36 అధ్యాయం ఇదే అధ్యాయం 11 వచనం నుండి. గమర్య కుమారుడు మీకాయ ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న ప్రధానులందరూ, గమనించండి, ప్రధానులందరూ సాఫాను కుమారుడైన గెమర్య, అనన్య కుమారుడైన సిద్కియా అని వారు ప్రధానులందరూ అక్కడ కూర్చుని ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములోండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజెప్పగా ఎవరికి? ప్రధానులందరికీ. ప్రధానులు చెబుతున్నాడట. యిర్మీయా శిష్యుడు, యిర్మీయా గ్రంథాన్ని రాసిన వ్యక్తి, యిర్మీయా చెప్పగా రాసిన వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ప్రధానులందరికీ వినిపిస్తున్న వ్యక్తి ఎవరు? మీకాయ. అంటే విధేయతతో దేవుడు మాట్లాడినట్టు తన ప్రధానులందరికీ వినిపిస్తున్నారు. ఎందుకు మీకాయని ఎక్కడ పెట్టో యెహోవా అని అడిగితే దేవుడు చెబుతాడు, మేక ఆ ప్రధానులందరికీ చెప్పడానికి ఆ ఉద్యోగంలో పెట్టాను. అర్థమవుతుందా? ఆ ప్రధానుల మధ్యకు కూలి చేసుకునేవాడు వెళ్ళి చెబితే వింటారా? వినరు. రోడ్డు పోయేవాడు వచ్చి చెబితే వింటారా? వినరు. మరి ఎవరు చెబితే వింటారు? సమకాలీన ఉద్యోగస్తుడు, ఉద్యోగస్తుడు చెబితే వింటారు. అందుకే అక్కడ పెట్టాడు. మీక ఏం చేస్తున్నాడు చూడండి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు మీకాయ వారికి తెలియచెప్పగా ప్రధానులందరూ యెహూదీని బారూకు నద్దుకు పంపి నువ్వు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పెట్టుకుని రమ్మని ఆజ్ఞీయగా నేరియా కుమారుడకు బారూకు ఆ గ్రంథమును చేత పెట్టుకుని వచ్చెను. అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారా మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరిని ఒకరు చూసుకొని మేము నిత్యముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పదమనగా అనిన వారిలో ఒక వ్యక్తి మీకాయ. రాజునద్దకు సమాచారం మోసుకుపోవడానికి ప్రధానులందరికీ సంగతులు మరి విపులముగా వివరించి మాట్లాడడంలో ఒక పాత్ర పోషిస్తున్న ఒక వ్యక్తి మీకాయ. ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గరికే సమాచారం తీసుకెళ్లిన ఆ గుంపులో ఈ వ్యక్తి కనబడుతున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది, దేవుని మాటలు నేరుగా అధికారుల దగ్గరకు పోవాలి అంటే ఇతడు కూడా ఒక అధికారి ఉండాలని ఎవరు అనుకున్నాడు? దేవుడు అనుకున్నాడు. పంపిన ఆ ఉత్తరములో ఉన్న సారాంశం ఏంటంటే, ఆ ప్రకటనలో ఉన్న సారాంశం ఏంటంటే, యెహోవా వంటి వారు ఈ మనుషులు ఏ పాటి వారు అన్నది కంటెంట్. అక్కడ మనుషులందరూ దేవుని ఎదుట ఏ పాటి వారు, రాజులు ఏ పాటి వారు, మీరు నమ్మిన దేవతలు ఏ పాటివి, మీరు ప్రవచనాలు నమ్ముతున్న ఆ దొంగ ప్రవక్తలు ఏ పాటి వారు అన్నదే యిర్మీయా యొక్క ప్రవచనపు సారం. ఆ సారాన్ని మోసుకొచ్చిన బారూకుకి సరిగ్గా సరిపోతున్నాడు ఆ సారాంశకి. నేనే గుర్తున్నట్టుగా ఎవరు? మీకాయ.
కొడుకులు అలా ఉన్నారు, తండ్రులు అలానే ఉన్నారు, మనవాళ్ళు కూడా అలానే ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి ఎంత చక్కగా ఉన్నారు. ఆ మధుటుల గనులకి ఆ మాటలు వినిపించిన తర్వాత దేవుని యొక్క మాటలు సరాసరి రాజు ముంగిడికి తీసుకెళ్ళిపోవడానికి మంచి అధికార హోదాలు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మనకు కనబడుతున్నారు, ప్రభు సేవకులుగా మరీ ఎక్కువగా కనబడుతున్నారు. చూసారా, మనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నీకు అర్థమైపోవాలి. ఒక టీచరువా నువ్వు, ఆ టీచింగ్ కన్నా ఎక్కువ టీచింగ్ చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సువార్త, అది మర్చిపోకు. నిన్ను అందులో పెట్టాడంటే దాన్ని గల కారణం నువ్వు దేవుని పని ఇంకా వివరించి మాట్లాడడానికి. కానీ ఉద్యోగస్తులు, క్రైస్తవ ఉద్యోగస్తులను చూస్తే ఏడుపు వస్తుందంటే, ఏం ఉద్యోగస్తులు చెప్పండి, దొంగ ఉద్యోగులు అందరూ. ఏం అసూలు బాస్తారు చెప్పండి దేవుని కొరకు. ఆదివారం రావడానికి ఏ బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ ఉందా లేదా, స్ప్రే ఉందా లేదా, టైంకి లెగాల వద్దా. ప్రతిరోజు ఉదయాన్నే టైంకి లెగిసిపోయేవాడు ఆ దేవాలయానికి రావడానికి మాత్రం ఒక గంట లేటుగా లెగిస్తారు. ఏం శమట గారు చేసేవయ్యా దేవుని కొరకు? నీకు ఉద్యోగం వచ్చింది ఎందుకు? ఉద్యోగస్తులను చూస్తుంటే వింతగా కనబడుతుంటారండి సంఘాల్లో. దేవుడికి ఇంపార్టెంటే. ఆ రెండు దినాలు, ఆ శని ఆదివారాలు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసు దేవుడు. నీ కుటుంబంతో కలిసి దేవుని ముంగిటిగా వచ్చి వారమంతా నన్ను ఈ విధి నిర్వహణలో కాపాడవయ్యా అని నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రెండు దినాలలో మరలా దేవుని నెమరవేసుకుని ఆ బరువును పట్టుకెళ్ళి నీ సహసరి ఉద్యోగస్తుల మధ్య నువ్వు దేవుడు చేసిన కార్యాలు పంచుకోవడానికి ఆ ఉద్యోగం నీకు ఇచ్చింది. కానీ అది మర్చిపోతాం మనం. శనివారం ఏ టూర్ వేసేయాలి, ఆదివారం చుట్టాలింటికి పోవాలా, ఫ్రెండ్స్ ఇంటికి పోవాలా, సిటీలో ఏదో కొత్తగా ఏదో పెట్టారట, ఏంటి పార్కులు ఏదో పెట్టారట, అక్కడికి పోవాలా, ఇంకా ఎంతగా ఉంటారండి వీళ్ళందరినీ చూస్తుంటే. బీచ్కి పోవాలా, ఫెస్టివల్కి పోవాలా, అత్తింటికి మేము వెళ్ళిపోవాలా, అత్తాళ్ళు మా ఇంటికి రావాలా, వెళ్ళి ఎన్ని రోజులు వెళ్తా చూస్తాడు, వెళ్ళు చూడ్డా. అంటే దేవుడికి మనకే ఎంత కోపం వస్తుంది, దేవునికి కోపం రాదా? చెప్పండి, రాదు. నిన్నెందుకు హెచ్చించేది దేవుడు, నిన్నెందుకు దేవుడు హెచ్చించేది? మంచి మంచి రంగులు వేసుకుని చల్లటి గదులు సిద్ధం చేసుకుని అందులో నిద్రపోతా కునికేస్తావని కాదు. కష్టపడి వచ్చిన నీకు దేవుడు నీ బాగు కోరి ఇంతట విశాలమైన జీవితాన్ని నీకు ఇచ్చాడంటే ఇంకా కష్టపడమని, ఇంకా నువ్వు దేవుని కొరకు విస్తరింపజేయమని. కానీ మనం అది మర్చిపోతాం. అలా ఉండొద్దు. దయచేసి ఎవరైనా మన సహ ఉద్యోగులు ఉంటే మీరు జ్ఞాపకం చేయండి, రే మన క్రైస్తవులరా, మనల్ని ఎందుకు ఈ వాదాల్లో పెట్టాడో తెలుసా? మోషే కన్నా గొప్ప వాళ్ళమని చెప్పు మనం, నిహమే కన్నా గొప్ప వాళ్ళమని చెప్పు, డాక్టర్ లూకా గారి కన్నా గొప్పవారమని చెప్పు, ట్యాక్స్ కలెక్టర్ అయిన మత్తయ్య గారి కన్నా గొప్పవారమని చెప్పు, ఒక విద్యార్థి ఒక మంచి ఉన్నత వర్గానికి చెందిన మార్కు కన్నా గొప్పవారమని చెప్పు మనం. వారే దేవుని కొరకు, వారి పదవులు దేవుని కొరకు అంకితం చేశారంటే, వారి పదవుల్లో నమ్మకంగా దేవుని కొరకు పరుగులు తీశారంటే, నువ్వు నేను ఏం చేయాలా, ఎందుకురా దేవుడు మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడని హెచ్చరిక చేసుకోవాలి. అలా హెచ్చరిక చేసుకోరు ఫ్రెండ్స్. ఆదివారం నాడు ప్లానింగ్స్ అన్నీ నెక్స్ట్ వీక్ ఎక్కడ పోవాలని ప్లాన్ చేసుకుంటారండి. ఆదివారం చర్చకొస్తారు కదా, సిటీ చర్చిల్లో ఉంటాయి కదా, ఆదివారం చర్చకు వచ్చేసి ఎంప్లాయీస్ ఇద్దరు పక్కన కూర్చొని, చెలికి కొత్త చీర కొన్నవాళ్ళు ఉందంటే ఈ మధ్య, నువ్వు కొంటావా ఆవిడ, ఆడు కొనకపోతే ఆడేం కొన్నాడు, ఈడేం కొన్నాడు, నువ్వేం కొన్నావు, అవేం కొన్నావు, ఏ పాలసీలు కట్టావు, అదేం చేసావు, ఇదేం చేసావు, ఇదే గొడవ. ఆ తర్వాత రహస్యాలు ఎన్ని మాట్లాడుకోవాలి, అన్నీ మాట్లాడేసుకుంటారు. సంఘంలో వాక్యం వినరండి, పట్టణాల సంఘాల్లో వాక్యం వినరు ఎంప్లాయీస్. వచ్చిన సందా పడేస్తారు, చర్చి మాత్రం ఆల్టెక్లు వాల్కేర్లతో మాత్రం దగదగలా ఆడిపోతుంటుంది, జీవితాల మాత్రం ప్రతి ఒక్కడి ఆరిపోయి ఉంటాయి, నిష్ప్రయోజనమైపోయి ఉంటాయి. ఫండ మాత్రం చిన్నగా ఉండదు, చాలా గొప్పగా ఉంటుంది. మనం నిజాయితీ కష్టపడుతున్నాం, మనకేముంది చూడండి, రేగుల సీట్ ఉంది మనకి, పావురాలు కూడా వచ్చేసాయి, చూసారా? నిజాయితీగా కష్టపడుతున్నారు, ఏమీ ఉండదు. సుఖభోగాల్లో ఉన్నవాడికి ఇంకా దేవుడు అభివృద్ధి ఇంకా ఇస్తున్నాడంటే నువ్వు ఇంకా పని చేయలేని ఇస్తాడు, నువ్వు పని చేయకపోయినా ఇస్తా ఉంటాడు. ఒకే రోజు అడుక్కు తినేలా చేసేస్తాడు. చాలామంది ముగింపు జీవితాలు చూడండి ఎంప్లాయీస్కి, కాళ్ళు గుల్లిపోవడం చూసారా, కాళ్ళు గుల్లిపోవడం,
లోపల గడ్డలు వచ్చాడు. ఇవన్నీ దేనికి రా, ఇప్పుడు వరకు పందికొక్కులు అమ్మేసేసి కదా, అప్పుడు వచ్చిపెట్టడానికి అవన్నీ పోతాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. సురకలు ఎక్కడ వేయాలో ఆయనకు తెలీదా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. అప్పుడు ఈఎస్ఏ ఉందా, అది ఉందా, పిఎఫ్ ఉందా, ఈఎఫ్ ఉందా, అందరికీ దందాలు పెట్టి మొత్తం ఊడ్చిపడేస్తామండి. దేవుడికి తెలీదా, ఆరోగ్యం ఉండాలన్నా, ఆయుష్తో ఉండాలన్నా, అందలాల మీద దేవుని కొరకు నిలబడాలన్నా ఒకే ఒక్క గుర్తు, ఇచ్చిన హోదాని దేవునికి అనుకూలముగా వాడాలి, అనుకూలంగా వాడాలి. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి, గొప్ప గొప్ప సేవకులు. ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు ఇంగ్లాండ్లో, చనిపోయాడు 18వ శతాబ్దం, డేవిడ్ లివింగ్స్టన్, ఒక డాక్టర్. ఆయన ఎంత గొప్ప సేవ చేశాడో చెప్పి ముగిస్తాను. ఆయన ఏం చేశాడో తెలుసా, డాక్టర్గా ఉన్న ఆయన ఆఫ్రికా ఖండాన్ని వెలిగించడానికి సిద్ధమైపోయాడు. ఎంత గొప్పగా సేవ చేశాడంటే, ఎంత గొప్పగా దేవుని కొరకు పరుగులు తీశాడంటే, ఆయన సువార్త చేయడానికి వెళ్ళేసరికి పూర్తిగా ప్రకృతి ఆరాధికులుగా ఉన్నారు ఆ చీకటి ఖండం ఆఫ్రికా, ప్రకృతి ఆరాధకులు. నేను దేవుని కొరకు సేవ చేయాలని బయలుదేరిపోయినప్పుడు, ఆయన సేవకు వెళుతూ వెళుతున్నప్పుడు ఏదో ముళ్ళు గుచ్చుకుందట ఎడం కాలుకి, అది సెప్టిక్ అయింది, కాలు మొత్తం కుళ్ళిపోవడం ప్రారంభించింది. అలా ప్రయాణం చేస్తూ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు, క్షమించండి, కాలు మీద పాము గరిచింది. అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మరొక్కసారి ఒక మృగం, చిరుతపులు అనుకుంటా, అది పంజ ఇచ్చి కొట్టేసరికి కుడి జబ్బ ఊడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఎడమ జబ్బ, ఎడమ కాలు పోయింది, ఎడమ చేయి పోయింది. ఇంకా విచిత్రం ఉంటుంది తెలుసా, ఆ పొదల మధ్య సువార్త చేయడానికి ఆ సంచారి జీవుల మధ్యకు దిగిపోతున్నప్పుడు ఆ నరమాంస భక్షకుల మధ్యకి తెలియకుండా ఒక ముళ్ళు తన ఎడమ కొనలో గుచ్చిపోయింది. అయినా సువార్త ఆపకుండా వెళ్ళిపోయి పూర్తిగా ఎడమ భాగం అంతా చచ్చుబడిపోయింది. ఎడమ కాలు పోయింది, ఎడమ చేయి పోయింది, ఎడమ కన్ను పోయింది. కానీ నోటితో మాత్రం చెబుతున్నాడు, యేసుని రక్షకునిగా అంగీకరించండి అని. చివరికి ఎంతగా సేవ చేశాడంటే, బ్రతికి బ్రతికి చివరికి వారి మధ్య చచ్చిపోయాడండి. ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, అతను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగినా మోకాల మీద మించిన మాత్రం లేగలేదు. మనమైతే సౌండ్ వస్తే లేచిపోతాం ప్రార్థనలో, ఎవడని పిలిస్తే చదువు వస్తాను ప్రార్థనలోనే మళ్ళీ జవాబులు. అగ్ని అంటుకుంటున్నా ప్రార్థనలో మించి లేగలేదండి, అలాగే ఆవిరైపోయాడు, చచ్చిపోయాడు. రెండు ఖండాలు ఆ దేహం కొరకు కొట్టేసుకున్నాయి. మా దేశస్థుడంటే మా దేశస్థుడు, ఈ సేవకుడు మా దేశస్థుడంటే మా దేశస్థుడని పోటీ పడిపోయా. రెండు పోటీ పడిన తర్వాత అటు ఇంగ్లాండు ఇటు ఆఫ్రికా పోటీ పడుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దేహాన్ని మీరించుకోండి, గుండెను మాత్రం మాకు వదిలేసి వెళ్ళిపోండి అని. గుండెని వారు తీసుకున్నారు, దేహాన్ని వారు తీసుకెళ్ళిపోయారు. ఒక సేవకుడు కొరకు రెండు ఖండాలు కొట్టుకున్నాయంటే ఆయన సేవ ఏంటో మీకు అర్థమైపోవాలి. ఒక డాక్టర్, ఒక లూకా కనబడుతున్నాడు ఆయన జీవితంలో. మనం ఏం చేయాలి చెప్పండి, మనమేం చేయాలి? చెప్పులు కనీసం అరగో దేవుని పనిలో, మన వస్తువులు అరగో దేవుని పనిలో, మన స్వరం అరగదో దేవుని పనిలో, మన ఆరోగ్యం క్షీణించదో దేవుని పనిలో. నిగనిగలాడుతూ ఆదివారం వచ్చి కనబడి వెళ్ళిపోతాం. అటెండెన్స్ ఆ దేవునికి కావాల్సినది, కనబడడం ఆ దేవునికి కావాల్సినది. ఫలములు కావాలి, ఆ ఫలములు. దేవుని పనులు బిజీ అయిపోవాలి నువ్వు. 24 అవర్స్ నీకు టైం కూడా సరిపోదులేదన్న ఎత్తుకు ఎదిగిపోవాలి నువ్వు తెలుసా. అంత బిజీ అవ్వాలి దేవుని కొరకు, అంతగా దేవుని కొరకు అసువులు బాయాలి. ఉద్యోగం ఇచ్చింది దేవుడు, కేవలం వీరికి ఉద్యోగం ఇచ్చింది దేవుని పనిని ఆ సమకాలీన పరిస్థితుల్లో గొప్ప చేయడానికి వారికి ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు నీకు నాకు ఉద్యోగం ఇచ్చాడంటే, ఒకవేళ నీకు ఇవ్వబోతున్నాడంటే, దానికి గల కారణం ఒక్కటే, నువ్వు దేవుని పనిని ఇంకా గొప్పగా చేయడానికి. నన్ను అడిగితే ఒకటి ప్రౌడ్గా చెప్తాను, ఫస్ట్ మనం ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు ఏదో సమాజంలో పేరు కొరకు ఉద్యోగం కాదు, దేవుని పని చేయడానికి ఉద్యోగం కావాలని ప్రార్థన చేసుకున్నాం, తన్నుకుంటూ వచ్చేసింది అంతే. మరి మీకు అర్థం కావాలి మన జీవితం ఎలా ఉందో, మీకు తెలుసు కదా తెలిసిన పుస్తకం.
అంతకుముందు ఒకే ఒక గోల్, దేవుని పని తక్కువ చేయబడకూడదంటే, దేవుని పని గొప్ప అవ్వాలంటే ఒకే ఒక్కటి. సంఘస్థులు కొన్న మన సహోదరులందరికీ ఒకేసారి జాబులు వస్తే సంఘం వేగముగా అభివృద్ధి చెందుతుందని కంకణం కట్టుకుని ప్రార్థన చేశారు పెద్దవారు, అన్నట్టుగానే వచ్చింది. ఉద్యోగం ఎందుకు వచ్చింది? దేవుని పని చేయడానికే. ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వరకు దేవుని పని మానేస్తాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను చేసేది ఆయన కొరకే, ఈ ఉద్యోగం చేస్తున్నది ఆయన కొరకే, ఈ జీతం ఆయన పని కొరకే, ఈ జీవితం ఆయన పని కొరకే. టైం దొరికినా దొరకకపోయినా, నిద్రున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎవరెన్ని కార్యక్రమంలో సంతోషంగా ఉన్నా, నువ్వు మాత్రం పూర్తిగా ఎప్పుడు ఆనందించవలసినది దేవుని కొరకు శ్రమలో పడడంలో. అదే నేను ఉండాల్సిన గోల్. ఇంకంతే, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత దూరం పరిగెట్టాలో ఇంకంత దూరం పరిగెట్టడమే దేవుని కొరకు. ఒకవేళ దేహమే సహకరించలేని పనిలోకి వస్తే, ఇదిగో ఇలా కూర్చుని మాట్లాడుకుని నా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. యంగ్ బాయ్స్ ఉన్నారు మన సంఘంలో అందరూ, యంగ్ బాయ్స్ అందరూ మీరు తలుచుకోండి దేవుని కొరకు, నిర్ణయం తీసుకోండి. ఒకడిద్దరి వల్లే సంఘం ఇంత బాగా నడుస్తుంది, ఒక శేఖర్ అర్జున్ రాజు నాలాంటి వాడి వల్ల, మిగిలిన తమ్ముళ్ళ వల్ల, మనందరం కలిస్తే, మనందరం దేవుని పని చేస్తే ఈ ఊరు మారదా, ఈ గ్రామం మారదా, ఈ మండలం మారదా, ఈ జిల్లా మారదా చెప్పండి? మన పక్కన ఉన్న కుటుంబాలు మారుతాయి, మన కుటుంబాలు మారుతాయి. ఒకే ఒక్కటి, నీ మోటో ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు పిలవడు, మరలా మరలా పిలవడు, ఆల్రెడీ పిలిచాడు. నువ్వే వచ్చి కలగ చేసుకుని దేవుని పనిని ఎత్తుకోవాలి. ఒకసారి వచ్చి చూడు, దాన్ని అనుభవించి చూడు, దాని మజా నీకు నచ్చితే ఎవడు రమ్మన్నా వెనక్కలో. ఒకసారి అనుభవిస్తే కానీ ఏది అర్థమవుతుంది? దేవుని పనిలోకి వచ్చి కష్టాలు పడుతూ నిద్ర లేకపోయినా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నా తండ్రి కొరకు ఈరోజు నేను నిద్రలేను అన్న ఆ హ్యాపీనెస్ ఉంటుంది. నా దేవుని కొరకు ఈరోజు నేను భోజనం చేయలేదు, ఆ హ్యాపీనెస్ ఉంటుంది, ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది. దేవుని కొరకు ఏది చేయాలన్నా అలా చేయాలి, దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. సాఫాను కుటుంబం, కుటుంబం పూర్తిగా దేవుని పనిలో నిమగ్నమైంది. సహోదరులుగా నేను అడిగేదైతే, ఆ కుటుంబమే ఎంత బాగుంటే, మనం అంత ఒక కుటుంబం, మనమంతా కలిస్తే దేవుని పని ఎంత బాగా జరుగుతుందో చెప్పండి. ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. దేవుని కొరకు గొప్పగా చేద్దాం. ఒకడో ఇద్దరు వల్ల కుదేలు అయిపోకూడదు దేవుని పని. ఎందుకంటే మూడిస్లు ఎక్కువైపోయారు దేవుని పనిలో. ఇటు ఎంతకాలం మూడు ఉంటుందో తర్వాత వెళ్ళిపోతాడో తెలియట్లేదు. కనుక అద్దు, ఒకడు లేకపోతే ఆగిపోకూడదు, ఒకడు ఉంటే ఆగిపోకూడదు. ఇంకా ఇంకా జరుగుతుండాలి. వాళ్ళు లేకపోతే నేనున్నానన్న, వాళ్ళు లేకపోతే నేనున్నాను తమ్ముడు, వాళ్ళు లేకపోతే నేను చేస్తాను తమ్ముడు అని కలగ చేసుకునే దేవుని పనులకి సంఘం ఒక ఆఫ్టర్ 2 ఇయర్స్లో చూడండి, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో రగిలిపోతుంది. అదంతా మన చేతుల్లో ఉంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి విస్తరించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే రేపు వచ్చి మాట్లాడుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో ఆధ్యాత్మిక ఇలువలు మీ గ్రంథం నుండి మాకు నేర్పిస్తున్న తండ్రి, కేవలం మాకు ఉద్యోగం ఇచ్చినా, లోకంలో ఏ అధికారాన్ని మాకు అప్పగించినా, ఏ పేరు ప్రఖ్యాతులున్నా, కూలి పని చేసుకునేవారమైనా, ఉద్యోగంలో ఉన్నవారమైనా, ఏ పనిలో మేము ఉన్నవారమైనా, మా పాత్ర ఒకే ఒక్కటి తండ్రి, మీ కొరకు పనిచేయడం, మీ కొరకు సమాజానికి తెలియజేయడం. పని అనే పదము కన్నా అది మా బాధ్యత తండ్రి. అది గుర్తెరిగి మీ కొరకు మా జీవితాలని, మా ఆరోగ్యాన్ని, మా కుటుంబాల కుటుంబాలని మీ పాదశాంతకు తెచ్చి మీ కొరకు హోమార్పణగా సిద్ధం చేయడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి, సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పటికే తెలియక మా సుఖ జీవితాల్లో మేము నిమగ్నమైపోతే క్షమించండి తండ్రి, మాకు నేర్పించండి, మమ్మల్ని బ్రతికింపజేయండి. సహోదరులుగా మేమున్నా అంతా, ఎవరు ఏ పనులు జరిగించాలో, ఎవరెవరు ఏ బాధ్యతలు ఎత్తుకోవాలో వారిని సిద్ధం చేయండి తండ్రి. స్త్రీమూర్తులుగా ఉండవారు, వారు ఎంత నమ్మకమైన క్యారెక్టర్ కలిగిన స్త్రీలుగా ఉండాలో వారికి నేర్పించండి. వారి కుటుంబాలు వారి భుజాల మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాయో వారికి గుర్తు చేయండి తండ్రి. పాపానికి దూరం చేయండి, వారి జీవితాలు వెలిగించండి. లోకానికి దూరం చేయండి, మీ వాక్యపు వెలుగుల్లో వారిని నడిపించండి తండ్రి. మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. సంఘంలో ఉన్న పెద్దవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలగజేసి ఇంకనూ భవిష్యత్ కాలంలో
బలమైన స్తంభాలుగా అందరిని నిలబెట్టండి తండ్రి. మరలా కలిసి మీ చిత్తమైతే రేపు ఉదయాన్నే మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని, తలలదించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహింపజేయండి. తిరిగి మేమంతా కలిసి మంచి నిర్ణయంతో సాఫాను కుటుంబం వల్లే మేమంతా బాధ్యతలు ఎత్తుకోవడానికి, సంఘాన్ని మీ రాకడ కొరకు అనగా మీ కుమారుని రాకను కొరకు సిద్ధం చేయడానికి మమ్మల్ని అందరినీ పరసంబంధమైన జ్ఞానంతో వాగ్దానాలతో నడిపిస్తారని నమ్ముచు మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.